హాయ్ ఫ్రెండ్స్, నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం అఖండమైన రికార్డులను అఖండమైన కలెక్షన్తో దుమ్ము దులిపేస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు వీకెండ్ కాబట్టి అదిరిపోయి వీరి లెవెల్లో కలెక్షన్స్ వచ్చేసాయన్నమాట. ఫస్ట్ షోకి సెకండ్ షోకి అయితే ఫస్ట్ డే ఎలా అయితే కలెక్షన్స్ వసూలయ్యాయో అదే రీతిలో ఫస్ట్ షో సెకండ్ షో అదిరిపోయి స్థాయిలో కలెక్షన్ అయితే కుమ్మేసిందని చెప్పాలి. బాక్సాఫీస్కి కాసుల వర్షాన్ని కురిపించేసింది. సెకండ్ డేకే దాదాపుగా 45 కోట్ల గ్రాస్ కలెక్షన్ వసూలు చేస్తే మూడవ రోజుకి 60 కోట్ల గ్రాస్ కలెక్షన్ వసూలు చేయటం అంటే మామూలు విషయం కాదు. ఓవర్సీస్లో అయితే రెండంటే రెండు రోజుల్లోనే నిన్నటితోనే బ్రేక్ ఈవెన్ కొట్టేశాడు నందమూరి బాలకృష్ణ. వాస్తవంగా ఓవర్సీస్లో మా సినిమాలకి అంతగా ఆదరణ ఉండదు, బట్ ఇక్కడ ఉంది నందమూరి బాలకృష్ణ డైలాగ్ కింగ్ కదా, అంత మాత్రం లేకపోతే ఎలా. అందుకే రెండంటే రెండు రోజుల్లోనే అక్కడ బ్రేక్ ఈవెన్ దాటిపోయి లాభాల బాటలో పడుతుంది అఖండ చిత్రం. మరి చూద్దాం టోటల్గా ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో కూడా ఎంతవరకు కలెక్షన్ రాబడుతుందో చూడాలి. మూడో రోజుకే దాదాపుగా 60 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక రేపు కూడా సెలవే కాబట్టి ఫస్ట్ డే కలెక్షన్ వచ్చేంతగా కొంచెం అటు ఇటుగా అయితే రేపు సెలవు రోజు కాబట్టి ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే మంచి ఫస్ట్ డే అంత కలెక్షన్ కాస్త తగ్గుతుందన్నమాట. అందువలన మంచి కలెక్షన్ అయితే వస్తుంది. సండే కూడా మరి చూద్దాం ఎంతవరకు కలెక్షన్ రాబడుతుంది అనేది.